హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత రెండేళ్లుగా భారత్ చైనా వివాదం కొనసాగుతుంది ఎన్ని చర్చలు జరిగినా సమస్య కొలికి రావడం లేదు శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్పింగ్ సేనుల తీరు మారడం లేదు దీంతో చైనాకు దీటుగా భారత దళాలు సమాధానమిస్తున్నాయి చైనా సరిహద్దుల్లో వివాదం ఇప్పట్లో తగ్గేట్టు లేకపోవడంతో భారత్ కీలక చర్యలు తీసుకుంది గతంలో పాక్ సరిహద్దుపై భారత్ బలగాల దృష్టి అధికంగా ఉండేది ఇప్పుడు పరిస్థితి మారడంతో చైనా నుంచి వచ్చే ముప్పును అడ్డుకునేందుకే సైన్యం తొలి ప్రాధాన్యత ఇస్తోంది ఈ క్రమంలోనే బలగాల మోహరింపులో మార్పులు జరుగుతున్నాయి ఆర్మీ చీఫ్ గా మనోజ్ పాండే వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తాజాగా పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వైపు నుంచి ఆరు డివిజన్లను లద్దాఖ్ సెక్టార్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మోహరించింది తాజా మార్పులతో జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసి రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఓ డివిజన్ తూర్పు లద్దాఖ్ కు వెళ్లింది ఇదివరకే అక్కడే మూడు డివిజన్లు పనిచేస్తున్నాయి హర్యానాలోని స్ప్రైక్ కోర్ నుంచి ఓ డివిజన్ను ఉత్తరాఖండ్కు పంపారు వన్ స్ట్రైక్ కోర్కు చెందిన మరో రెండు డివిజన్లు సైతం చైనా బార్డర్కు తరలి వెళ్లాయి మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో భారత్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల వెంట చైనా మౌలిక సదుపాయాలను మరింత పెంచుతుందని భారత సైన్యం తెలిపింది బలగాల మరింత సులభంగా తరలించేందుకు వీలుగా రోడ్డు రైలు విమాన సేవల అనుసంధాన వ్యవస్థలను అభివృద్ధి చేస్తుందని భారత సైన్యం తూర్పు కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఆర్పి కలీటా తెలిపారు చైనా కదలికలను గమనిస్తున్న భారత సైన్యం కూడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు ఇదిలా ఉండగా కరోనా వైరస్ కు భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కరోనా వైరస్ విజృంభణతో అక్కడి పలు నగరాల్లో ఆంక్షలు లాక్డౌన్లు కొనసాగుతున్నాయి చైనాలో కరోనా కట్టడి కోసం జిన్పింగ్ జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే చైనాలోని పలు నగరాల్లో ప్రజలకు బలవంతంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న వీడియోలు కూడా ఇటీవల బయటకు వచ్చాయి అయితే బలవంతపు క్వారంటైన్ కూడా అక్కడ అమలు చేస్తున్నట్లు చైనీయులు వాపోతున్నారు సో దీంతో జిన్పింగ్ పై చైనీయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది అంతేకాక వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షల వల్ల తీవ్ర ప్రభావం పడింది దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితమైంది సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి